అనంతపురం జిల్లా పాంబడి మున్సిపల్ కార్యాలయంలో ఆరుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. తమకు తెలియకుండా పందులను తరలిస్తున్నారని ఆరోపిస్తూ పందుల యజమానులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని హల్చల్ చేశారు. ముందుగా పందుల యజమానులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పందుల యజమానులకు మున్సిపల్ అధికారులకు కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమకు తెలియకుండా మున్సిపల్ అధికారులు పందులను తరలిస్తున్నారని యజమానులు ఆరోపించారు. తమకు జీవనాధారమైన పందులను తరలిస్తే తామెలా బతికేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన పందుల యజమానులు వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. దీంతో అధికారులు అప్రమత్తమై పందుల యజమానులతో చర్చలు జరిపారు. పందులను తరలించేందుకు కొంత గడువు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. లేదు సార్, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి మారి కట్టిండ్రా అని అంటే సరేలే మేడం అట్లే కండి ఎట్లా చేసి పెట్టారు ఆఫీస్ పంపిస్తున్నాం. ఏకటమ్మన్నా చెప్పాలి పెట్టుకోకుండా వచ్చేసి మేము మాకు ఆడ దూరితే ఆడ పట్టుకుంటా అంటే మేము ఎట్లా బతకాలా? మాకు సాయం చేసే వాళ్ళు ఏట్లో కదా పని బజార్లో పడితే మేము కాదనిలే, స్టేషన్ కాడ పట్టినాం మేము కాదనిలే, స్టేషన్లో పడితే ఫస్ట్ వస్తానే స్టేషన్లో పడితే మీరు పులిందలలో ఏం దానికి వస్తానన్నారు? చెన్నై వాళ్ళని పిలిపేయండి, పులిందలో పందులు మీరు చెన్నై వాళ్ళని ఏంటి పిలిపేయండి. మేము గవర్నమెంట్కి ఏమన్నా అబ్జెక్షన్ చేస్తే మమ్మల్ని ఎత్తపోయి ఇప్పుడు ఆ కేసు ఇంకా తెగలే, ఆ కేసు తెగని ఈ కేసు కూడా పెట్టండి, మాకేం బాధలే. ఒకటే కేసు పెట్టినాము ఇంకా తెగలే, ఐదేళ్ళు అవుతా అండి చెన్నై వాళ్ళు వచ్చింటే. ఈ పులిందలలో ఏమి అంటే వాళ్ళకి జరుగుతుందని పులిందలు